డాక్టర్ కార్తిక్ డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సర్జరీ లేకుండా మోకాలు నొప్పికి అత్యాధునిక చికిత్స గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గచ్చిబౌలి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో మరోసారి విమానాలు చక్కర్లు కొట్టాయి. వరుసగా 3 విమానాలు గగనతలంలో వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమలలోనూ ఫ్లయింగ్ జోన్ పరిధిలోకి తేవాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు సమర్పిస్తున్న ఏవియేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ బలరామ్, ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో విమానంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఇట్లా విమానాలు వెళ్ళడం ఏంటి, ఏవియేషన్ అధికారులు ఎందుకు ఆ తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ అని ఎందుకు ప్రకటించడం లేదని చెప్పేసి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎన్నిసార్లు అంటే ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరే, కానీ ఏ ఈ ఫ్లయింగ్ అంటే ఏదైతే ఏవియేషన్ అధికారులకి ఆ తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలంటూ ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ వాళ్ళు ఇంకా అక్కడ నుంచి సమాధానం అయితే లేని పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు చెప్పేదాని సమాధానం ప్రకారం చూస్తే శ్రీవారి ఆలయం సమీపంలో మాది ఫ్లైట్లు వెళ్ళడం లేదు, చాలా దూరంలో వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు తెలుస్తున్నప్పటికీ అది శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోనే ఈ విమానాలు వెళ్తుండడంతో ఒక భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ దీనిపై టీటీడీ ఇంకా ఇంతవరకు దీని గురించి ఎటువంటి వివరణ ఇవ్వని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పి ఇంతవరకు అంటే ఇది విజిలెన్స్ అధికారులు కావచ్చు, మరోవైపు టీటీడీ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్క ఎవరైనా సరే దీనిపై అంటే ఫ్లైట్ వచ్చిన ప్రాంతం చూసినట్లయితే శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో వచ్చిన పరిస్థితి, కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు దీని గురించి స్పందించకపోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ గత 2-3 నెలల్లోనే సుమారు ఎన్నో ఫ్లైట్లు ఆ శ్రీవారి ఆలయం సమీపంలో వెళ్తున్నప్పటికీ ఎందుకు టీటీడీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. బలరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.